ఎంతో అమాయకంగా ఏమీ తెలియనట్టుగా ఏదో నిశ్చలంలాగా ఏం మాట్లాడే అధ్యక్ష ఇవి ఇవి జనం చూస్తారా అధ్యక్ష మీరు చూస్తున్నారు ప్రధానికం చూస్తున్నారు వాస్తవాలు ఏంటనేది ఆయన వచ్చేమన్నా నేను 40-30 రోజుల తర్వాత వచ్చి రిజిస్టర్ చేసుకున్నాను ఇల్లు కట్టుకోవడానికి వచ్చి 4 ఎకరాలు కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కుంటే ఎంత కొనుక్కుంటా అధ్యక్ష 1000 గజాలు కొనుక్కుంటాం లేకపోతే 4 ఎకరాలు కొనుక్కొని 4 ఎకరాలు కొనుక్కొని అందులో వచ్చి దాంట్లో వచ్చిన రెండు ప్లాట్స్ వచ్చిన 4 ఎకరాలకు వస్తే సుమారు 5000 గజాలు వస్తుంది అధ్యక్ష మరి 5000 గజాలు పోని 5000 గజాలు దాంతో పాటు మరి ఇంకా ఏది కమర్షియల్ వచ్చి ఇంకో 1000 గజాలు వస్తుంది అధ్యక్ష మరి ఏమనుకోవాలి అధ్యక్ష దాన్ని నువ్వు పొలం కోసం చేసుకున్నావు ఇంటి కోసం చేసుకున్నావు ఎందుకు అవన్నీ నువ్వు జరిగిందని ఒప్పుకొని దాని గురించి అవును మేము వచ్చి కొనుక్కున్నాము ఇక ఇది తప్పు దానికి ఏదో సమర్థించుకొని ఊరికి సమర్థించుకొని టైం ఎందుకు వృధా చేయడం అధ్యక్ష కేవలం 100% కూడా అది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అధ్యక్ష ఎన్ని అతను చెప్పినప్పటికి కూడా ఏమి చేసినప్పుడు కూడా ఇవాళ కూడా చెప్తున్నాం అధ్యక్ష ఇవాళ కూడా చెప్తున్నాం వాళ్ళు చెప్తున్నాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షానికి ఇల్లు కట్టారు అధ్యక్ష మరి అది ముఖ్యమంత్రి వచ్చి కనీసం రాష్ట్రంలో అడ్రస్ లేదు అధ్యక్ష తీసుకు 5 రూపాయలు కట్టే ఇల్లు ఈవాటిగా ఇల్లు ఉంది అధ్యక్ష మరి ఎవరైనా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో ఇల్లు లేని ముఖ్యమంత్రి ఇల్లు లేని ప్రతిపక్షం అంటే ఒక చంద్రబాబు లేదు అధ్యక్ష ఒక దురదృష్టం ఒక చంద్రబాబు తప్ప ఎవడో అధ్యక్ష ఏంటండి ఏంటి అంటే రాష్ట్రం ఎక్కడ ఉండాలి ఈ ప్రజలు ఓట్లు వేయాలి ఈ ప్రజలతో ఉండాలి కానీ ఆయన ఆస్తులన్నీ పక్క రాష్ట్రంలో ఉండాలి ఆయన తాలూకు కార్యక్రమాలు అక్కడ జరగాలి వెళ్తే వచ్చి అక్కడ పెరగాలి ఇక్కడ ప్రజల తరగతి ఇక్కడ తరగచ్చు ఇక్కడ దోచుకోవాలి ఇదేం కార్యక్రమం అధ్యక్ష ఇది కానీ ఇవాళ చెప్తున్నాం అధ్యక్ష ఆయన చెప్పింది కూడా చెప్తున్నాం అధ్యక్ష సభాముఖంగా కూడా ఇవాళ విశాఖపట్నం అని చెప్పిన తర్వాత నిజంగా మా మంత్రులు ఎవరైనా సరే మేము కానీ అపార్థం చేసుకున్నా ఎవరైనా సరే ఏదైనా సరే మేము కానీ 6 ఎకరాలకు వచ్చి 1000 ఎకరాలు 100 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు కానీ మేము కానీ ఎవరు కొన్నప్పటికి కూడా అది తప్పే అధ్యక్ష దాన్ని మైండ్ అవుతాం ఈ సభాముఖంగా చెప్తున్నాం దాన్ని మైండ్ అవుతాం దానికి కానీ వీళ్ళకి వచ్చి దాన్ని తప్పుడు చేసుకొని కాదు చెప్పుకొని దాని నుంచి తప్పు వచ్చి నిజంగా సాధించడం చేస్తే మాత్రం అది క్షమించిన అధ్యక్ష ఈ చరిత్రహీనంగా ఉంటారు అధ్యక్ష అని చెప్తున్నాను ఇవాళ దయచేసి దాన్ని తమ బుక్క మాని వాసవాళ్ళు మాట్లాడుకుంటే అది గౌరవం ఉండదు అధ్యక్ష